చెప్తున్నానండి, క్రైస్తవులలోనే వేషధారణ. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి క్రీస్తును నమ్మిన తర్వాత అతనిలో వచ్చే గొప్ప మార్పును మనం చూస్తాం. ఎలాగంటే, క్రీస్తును నమ్మక ముందు స్వాతిభక్ చదివినవాడు ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, అంతకుముందు మందు తాగినాడు ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు, అసలు సమాజం ఏమైతే నాకేంటి అనుకున్నవాడు సమాజాన్ని బాగు చేయడానికి సత్యవాక్యాన్ని చేపట్టాడు, తన శత్రువులు చూసి పల్లుగురికి రంకి వేసేవాడు దేవుని ప్రేమను పంచుతున్నాడు, అంటే తన కుటుంబానికి సమాజానికి ఎంతో ఇష్టడుగా తీర్చిదిద్దబడింది. అంటే ఒక దర్టీ ఫెలో బెస్ట్ ఫెలోగా మారాలి అంటే క్రీస్తుని నమ్మి తీరాలని మనకు అర్థమవుతుంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఎంతో సిస్టమేటిక్గా ఉండాల్సిన వీడి జీవితం మరికొంత కాలానికి ఎందుకు ఈ లోకంలో కలిసిపోతుంది? ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడిన వీడి జీవితం ఎందుకు అర్థం కాని ఆశల వైపు పరుగులు తీస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఆలోచనకు పదును పెట్టారా? ఒక స్టూడెంట్ తప్పు చేస్తే అతని గురువు సరిగా లేడని అర్థం. ఒక పిల్లవాడు దారి తప్పాడంటే అతని తల్లిదండ్రులు అతన్ని సరిగా పెంచలేదని అర్థం. కానీ నేడున్న క్రైస్తవులు సరిగా లేరంటే నేటి పాస్టర్ సరిగా లేరని మనకు అర్థమవ్వాలి. ఇక పాస్టర్లు చెప్తున్నది క్రీస్తునైనా, వీళ్ళు పట్టుకున్నది బైబిల్నైనా, వీళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పలేక కల్పనా కథలు చెప్తున్నారండి. మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పాస్టర్ బోధిస్తూ ఏమన్నాడంటే, ప్రపంచంలో మొట్టమొదట అట్లు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో తెలుసా? మీకు ఎవ్వరికి తెలియదు కదూ, నాకే తెలుసు. ఇది దేవుడు బయలుపరిచిన మర్మం అంటూ అధ్యాయాన్ని వచనాన్ని చీసి చూపిస్తున్నాడు. ఒకసారి ఆ అధ్యాయం ఏంటో మనం కూడా చూద్దాం. ఆదికాండము 6:22. మరొకసారి చెప్తున్నానండి, ఆదికాండము 6:22. నోవాహు అట్లు చేసును. ఎవరు చేశారట అట్లు? నోవాహు. చూసారండి ఎలా మార్చాడో? అంటే వీడు తినే అట్లు అనుకుంటున్నాడు. పై మాటలు మనం చదవగలిగితే, నోవాహు అట్లు చేసినంటే దేవుడు చెప్పినట్లుగా నోవాహు గారు అలా చేసిన అర్థం. కానీ ఈ బుర్ర లేని వాడికి ఇక్కడ రాగానే బుర్ర పని చేయలేదంటండి. అసలు వీడికి బైబిల్ అర్థమైందంటారా? దేవుని నమ్మాల్సిన వీడే తప్పు చేస్తూ తప్పు బోధిస్తుంటే దేవుని కంట కన్నీరే మిగులుతుందండి. ఇలాంటి బోధలు చేపట్టి భక్తి యొక్క విలువల్ని కోల్పోతున్నాం. అందుకే నేటి క్రైస్తవ్యం కొన ఊపిరితో కట్టుకుంటుంది. దీనిని బ్రతికించాలంటే సత్యవాక్యాన్ని సరిగా విజించేవారు కావాలి. నీ ఆస్తిపాస్తులు కాదు, నీవు బ్రతుకుడు కొరకు బైబిల్ పట్టుకోకు. మనిషిని బ్రతికించడానికి బైబిల్ పట్టుకోని తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను.